ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే బొమ్మ బోల్తా పడినట్టే, థియేటర్స్ వైపు చూసే పనే ఉండదు. డివైడ్ టాక్ వచ్చినా అస్సలు పట్టించుకోరు, ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. కానీ ఓ హీరో విషయంలో మాత్రం ఈ రూల్ వర్తించదు. యావరేజ్ టాక్ వస్తే చాలు, బాక్సాఫీస్ ని గెలిచేస్తాడు. అతను ఎవరో చూసేద్దామా? నానిని చూసి యంగ్ హీరోలే కాదు, స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. సరిపోత శనివారం బ్రేక్ ఈవెన్ కు దగ్గర పడుతోందంటే నమ్మలేకపోతున్నారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం క్రిటిక్స్ కు అర్థం కావడం లేదు. బాగోలేదని రివ్యూ ఇచ్చేశాం, ఇలా తప్పైందేంటని రివ్యూ చేసుకుంటున్నారు. అందరి హీరోల్లా నాని సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే నష్టాలు తప్పవు. అంటే సుందరానికి టక్ జగదీష్ వంటి సినిమాలు నష్టాలే మిగిల్చాయి. యావరేజ్ టాక్ వస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ కు ఛాన్స్ ఉంది. హాయ్ నానాతో ఇది మొదలైంది. నానికి బలమైన ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, దీంతో యావరేజ్ గా ఉన్నా సరే చూద్దామనుకుంటున్నారు. దీంతో నాని సినిమా థియేట్రికల్ రైట్స్ ను భారీ రేట్లకు అమ్మిన రిటర్న్స్ వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ బలం నాచురల్ స్టార్ కు కలిసిస్తోంది. సరిపోత శనివారం ను ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల కమ్మారు. యావరేజ్ టాక్ కు తోడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తడం మైనస్ అయినా ఒక రకంగా మంచి వసూళ్లనే రాబట్టింది ఈ సినిమా. ఇప్పటికే 36 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కు 5 కోట్ల దూరంలో ఉంది. తనకు బలమైన ఓవర్సీస్ మార్కెట్ ఉంటుందని నాని మరోసారి నిరూపించాడు. గుంటూరు కారం ఫ్లాప్ టాక్ రావడంతో 2 మిలియన్స్ కూడా రాలేదు. సరిపోత శనివారం యావరేజ్ టాక్ తో 2 మిలియన్స్ ని దాటేసింది. దసరా తర్వాత మరోసారి 2 మిలియన్ క్లబ్ లో చేరాడు నాని.